ఎస్ఎంఎస్ లో నేను లాస్ట్ లో రోలింగ్ టైటిల్స్ లో ఈవెన్ దో లవ్ స్టోరీ అన్నప్పుడు కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న స్టంట్స్ చేశాను అనమాట. ఆ రోలింగ్ టైటిల్స్ లో వేశాను. ఆ రోలింగ్ టైటిల్స్ ది వాళ్ళు చూసారు యూట్యూబ్ లో, ఎక్కడో చూసి ఒక రోజు ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టారు. మనం అయితే బిలీవ్ చేయలేదు ఫస్ట్. దాని తర్వాత నా మేనేజర్ మళ్ళీ చెప్పాడు అనమాట, ఎవరు మళ్ళీ పెట్టారు సార్ ఒకసారి చూడండి అని చెప్పి. అది పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో ఉంది అని. సో నా నెంబర్ ఇవ్వండి అంటే అప్పుడు మాట్లాడి ఆడిషన్ కి వెళ్ళి. సో ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ ఐ డోంట్ నో సమ్ హౌ దే లైక్ మై వర్క్ అలా వచ్చింది. అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ బ్రిలియంట్ అండి. ఇట్స్ లైక్ ఎనీ ఫిల్మ్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉందో అప్పుడు నేను ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ కాబట్టి బ్యాడ్మింటన్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ మనం డిస్ట్రిక్ట్ ఆడతాం, స్టేట్ ఛాంపియన్షిప్ ఆడతాం, నేషనల్ ఛాంపియన్షిప్ ఆడతాం, డిఫరెంట్ లెవెల్లో ఆడుతూ ఉంటాం. కానీ మరి గేమ్ అయితే సేమే. సో ది ఎక్స్పీరియన్స్ ఇస్ సేమ్. ఇక్కడ ఎలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాగైతే ఎంజాయ్ చేస్తూ సినిమాలు చేసాం, అలాగే బాలీవుడ్ లో కూడా అలాగే ఉంది. యా వచ్చినాయండి సమ్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ వ్యూ వచ్చింది. బ్రహ్మాస్త్రం వచ్చింది బట్ డ్యూ టు ఫ్యూ రీజన్స్ ఐ కుడెంట్ డూ ఇట్. అంటే నేను పుల్లలకు ఒప్పించిన బయోపిక్ కూడా చేస్తాను, అది కూడా హిందీ తెలుగు. ఆ సినిమాకి ఏమో సన్నగా ఉండాలి, ఈ సినిమాకి ఏమో 90 డేస్ షూటు ప్లస్ బాడీ పెంచాలి అన్నారు. సో అలా క్లాష్ రావడం వల్ల చేయలేదు. అండ్ అలా కాకుండా ఐ వాజ్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ తెలుగు ఇండస్ట్రీ. ఏంటంటే ఇక్కడే వర్క్ చేయడానికి చాలా ఉంది, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మళ్ళీ అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఎందుకు అట్లా అని చెప్పి ఐ వాజ్ జస్ట్ ఫోకసింగ్ హియర్. బట్ ఏమైనా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉండి రెండు చోట్ల వర్కౌట్ అవుతాయి అనుకుంటే కనుక రెండు చోట్ల చేయడానికి చూస్తున్నాను. యాక్చువల్లీ ఇంద్రకంటి గారు వచ్చి నరేట్ చేశారు ఒక రోజు, బట్ బిఫోర్ దాట్ ఐ టెల్ యూ ద స్టోరీ. బిఫోర్ దాట్ సమోనం షూట్ జరిగేటప్పుడు, ఐ మీన్ డబ్బింగ్ జరిగేటప్పుడు, సో డబ్బింగ్ చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉంటాం. సో ఇంద్రకంటి గారి దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి కథలు. సో ఐ నార్మలీ ఆస్టింగ్ సార్ నెక్స్ట్ టైం మంచి కథలు ఉన్నాయా సార్ మీ దగ్గర, నెక్స్ట్ టైం అనుకుంటున్నారు మీరు అని. సో దెన్ ఈ నరేటెడ్ మీ ద స్క్రిప్ట్. అంటే ఒక 10-15 మినిట్స్ రఫ్ గా పాయింట్ లాగా చెప్పారు, ఇలా ఇలా ఉంటుంది, ఇలా ఇలా ఉంటుంది ఇద్దరు హీరోలు. సో ఐ జస్ట్ ఆస్క్ మీ ఎవరు ఎవరు అనుకుంటే బెటర్ సార్ అంటే, ఇలాంటి స్ట్రాంగ్ రోల్స్ అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు మా మహేష్ కలిసి చేస్తే బాగుంటుంది అని అన్నారు. ఓ ఈయన వేరే లెవెల్లో ఉన్నారులే సో అని చెప్పి ఐ డ్రాప్డ్ ఇట్. బట్ ఐ విష్ దట్ యునో ఒక ఏదో ఒక రోజు నాకు ఇది వస్తే బాగుంటుంది అని చెప్పి ఐ విష్. మరి అలాగే ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ ఫస్ట్ లో నాని లోకే అయ్యాడు, దాని తర్వాత మన లోకే అనమాట. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. రైట్ నౌ దే వి వెయిటింగ్ ఫర్ టు గెట్ ఎవ్రీథింగ్ టు గెట్ నార్మల్ అండి. నో బట్ వి హోపింగ్ థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని చెప్పి. మేబీ ఎప్పుడు ఈ లాక్డౌన్స్ అన్ని తీసేసి వస్తాయి అవి చూసి స్టిల్ వెయిటింగ్, బికాస్ దిస్ వన్ ఫిలిం. చాలా మంది ఓటీటీలో కూడా అడిగారు, గివింగ్ సమ్ ఫ్యాన్సీ ప్రైజెస్ కూడా అడిగారు. బట్ ఏంటంటే ఈ సినిమా చిన్న సెల్ ఫోన్లోనో చిన్న ఐప్యాడ్లోనో చిన్న టీవీలోనో చూస్తే కరెక్ట్ కదండి, ఎందుకంటే దిస్ ఇస్ పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే దే విల్ ఎంజాయ్ ఇట్ బెస్ట్ అండ్ మా ఫీలింగ్. సో ఏముంది ఇవాళ, కాకపోతే ఒక్క కొన్ని రోజులు లేట్గా చూస్తారంతే. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. యూ వెయిట్ ఫర్ ద రైట్ మూమెంట్ అండ్ రిలీజ్ ఇట్. డెఫినెట్లీ నాట్ అండి, కథే అంటే ఇంద్రగంటి గారు ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అ డైరెక్టర్. ఆయన కథ రాసుకుంటారు, అప్పుడు యాక్టర్స్ ఎవరికి ఎవరైతే సూట్ అవుతారని పెట్టుకుంటారు అనమాట. నాకు మీరు అడుగుతుంటే నాకు ఐ రిమెంబర్ ఒకసారి సుకుమార్ గారు చెప్పారు, నేను యుఎస్ నుంచి సమోన ప్రమోషన్స్ చేసుకొని వస్తున్నాను, ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు సినిమా. వస్తున్నప్పుడు ఫ్లైట్ లో ఉన్నప్పుడు దెన్ అడిగారు ఏంటి నెక్స్ట్ ఇది అంటే, ఇలా సినిమా ఇది జరుగుతుంది సార్ రిలీజ్ ఉంది నెక్స్ట్ ఒక 15 డేస్ లో అని చెప్పి అంటే. అండ్ దెన్ హీ వాస్ టెలింగ్ అబౌట్ ఇంద్రకంటి గారు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ డైరెక్టర్స్ అండ్ ఆయనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక హిట్ కొట్టారు అంటే ఒక మంచి డైరెక్టర్ ఇమీడియట్ గా ఒక పెద్ద హీరో కోసం వెయిట్ చేస్తారు, అండ్ ఆయనకి వాళ్ళ కథలు రాస్తారు వాళ్ళు వచ్చి లాక్ అయిన తర్వాత. వీరాజ్ ఇంద్రకంటి గారు ఇస్ వన్ మ్యాన్. ఏంటంటే ఆయన అట్లా వెళ్ళరు, హీ డజన్. ఇప్పుడు ఏంటంటే వేరే డైరెక్టర్లు దే వెయిట్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ దే వాంట్ టు డూ విత్ అ బిగ్గర్ స్టార్. ఇంద్రకంటి గారి దగ్గర అన్ని ఎన్ని కథలు ఉన్నాయంటే ఆయన కథ చూసుకొని ఓకే ఈ కథ ఈ చేద్దాం అనుకున్నాం, ఓకే ఈ కథకి ఎవరు కరెక్ట్. సో ఈజ్ లైక్ దట్. సో అట్లాగే ఐ థింక్ నాని కానీ నాతో కానీ ఐఎమ్ ష్యూర్ హీ నోస్ దట్ యాక్టింగ్ వైజ్ వీ కెన్ డూ ఇట్ అని చెప్పి ఆయనకు తెలుసు ష్యూర్గా, అదొకటే. అండ్ దానికోసమే మేము వచ్చాం, ఇట్స్ నాట్ లైక్ ఏదో మేము ఇంత ముందు సినిమా చేసాము ఆయనతో అని చెప్పి అలా అయితే తీసుకోరు. ఇప్పుడు నేను ఆయనతో డిస్ట్రిబ్యూట్, నేను ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్గా వచ్చాను నేను. సో డిస్ట్రిబ్యూటర్గా వచ్చినప్పుడు ఆయన సినిమాతోనే ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన జర్నీ కూడా. సో వాట్ ఆ రోజు ఏంటంటే ఈ ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇది ఆర్య చేస్తున్నప్పుడు మమ్మల్ని పిలిపించారు అన్నమాట, నన్ను, యూబి వంశీని, 70 MM విజయ్ విజయ్ చిల్లని.
సో మమ్మల్ని పిలిపించి ఏంటంటే వీఆర్ ప్రభాస్ ఫ్రెండ్స్ కదా, సో మాకు నరేట్ చేస్తే మేము ప్రభాస్కి చెప్పి మైక్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలం ఆర్య చేయడానికి అని చెప్పి. సో అట్లా స్టార్ట్ అయింది. సుకుమార్ గారు ఫస్ట్ నరేట్ చేశారు, అలా దిల్రాజ్ గారు కూర్చోబెట్టారు అనమాట. సో అట్లా అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో అట్ దట్ పాయింట్ హీ వాజ్ జస్ట్ స్మాల్ ప్రొడ్యూసర్. ఆ సినిమా స్టోరీ నచ్చి మేము డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్లోకి ఎంటర్ అయ్యాం. ఆయన సినిమాలు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేసాం అప్పటి నుంచి, ఒక 5-6 ఫిల్మ్స్ నేనైతే. సో అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అంటే ఇంత సక్సెస్ వచ్చి ఈజ్ ఆల్మోస్ట్ ఈ కెన్ డిక్టేట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక సర్టన్ లెవెల్ వరకు. ఉన్నా సరే హీ స్టిల్ సేమ్ హంబుల్ పర్సన్. అండ్ కొన్ని ఇప్పుడు వీలో కూడా నేను చూశాను, ఈ అబ్జర్వ్ ఈస్ గాట్ దిస్ వెరీ మైన్యూట్ డీటెయిల్స్ బాగా అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఇంత సక్సెస్ వచ్చింది అంటే ద నాలెడ్జ్ ఈస్ గాట్ ఆన్ సినిమా చాలా మంచి నాలెడ్జ్ ఆయనకి ఉంది. అండ్ హోప్ఫుల్లీ విల్ బీ లైక్ దిస్ ఫర్ ఎవర్. వీ అలా పోస్ట్పోన్ అవుతూ ఉంది. సో వి స్టిల్ హ్యావ్ టు టేక్ ఎ కాల్ అంటే ఎప్పుడు రిలీజ్ చేద్దాము అనేది, అంటే షూట్కి వెళ్ళి ఎప్పుడు ప్లాన్ చేయాలని. వీ వాంటెడ్ టు బిఫోర్ ఒలింపిక్స్ రిలీజ్ చేయాలి, ఒలింపిక్స్ కూడా పుష్ అయింది కదా. సో ఒలింపిక్స్ బిఫోర్ రిలీజ్ చేయాలని చెప్పి ఆ ప్లానింగ్లో నడుస్తుంది ప్రస్తుతానికి.